భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏఎస్పీ రోహిత్ రాజ్ ప్రెస్ మీట్. దమ్మపేట మండలం మల్కరం గ్రామంలో జంట హత్య కేసును ఛేదించిన పోలీసులు అల్లుడే హంతకుడిగా నిర్ధారణ. ఈ నెల 8న గుడిమిట్ల సుబ్బలక్ష్మి ఆమె మనవడు ఆకాష్ను అల్లుడు శ్రీనివాస్ హత్య చేసినట్లు వెల్లడించిన పోలీసులు హత్యకు ఉపయోగించిన దిండు టవల్ రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. పరిశీలించగా ఇద్దరు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయినట్టు ఉన్నారు. అక్కడ మేము క్లూస్ టీమ్ను పిలిపించి కొన్ని ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినప్పుడు మనకు అక్కడ అది క్లియర్ కట్గా మర్డర్ అన్న విషయం మనకు తేలింది. దాని తర్వాత విచారణ జరపగా వాళ్ళ అల్లుడు అయిన శ్రీనివాసరావు ఏజ్ 38 ఇయర్స్, తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యుడు. ఇతను ఆ హత్య జరిగినప్పటి నుంచి కూడా అబ్స్కాండింగ్ ఉండే అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చిన క్లూస్ అదేవిధంగా ఇతని అబ్స్కాండింగ్ ఇవన్నీ చూస్తే మనకి ఇతని మీద అనుమానం కలిగింది. అప్పటి నుంచి కూడా మన టీమ్స్ అతని కోసం వెతుకుతూనే ఉన్నది. ఇవాళ మార్నింగ్ 19th రోజు ఇవాళ మార్నింగ్ పెద్దగొల్లెగూడెం మల్కారం విలేజ్ క్రాస్ రోడ్లో ఇతన్ని మనకున్న సమాచారం ప్రకారం పట్టుకోవడం జరిగింది. ఇతన్ని విచారించగా హత్యకు గల అసలు కారణాలు చెప్పడం జరిగింది. ఎవరైతే డిసీజ్డ్ లేడీ ఉన్నారో గుడిమెల్ల సుబ్బలక్ష్మి, ఈ అక్యూజ్డ్కి అత్తగారు, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. సరే, ఓకే, సారీ. దీంట్లో ఆ ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అయినా ఇన్వెస్టిగేషన్ అయినా కూడా ప్రాపర్ లైన్స్లో చేయడానికి సిఐ బాలకృష్ణ, వాళ్ళ టీం అయిన ఎస్ఐ శ్రవణ్ వీళ్ళందరూ కూడా పకడ్బందీగా క్లూస్ సేకరించి అదేవిధంగా నిందితుడిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని కన్ఫెషన్ ప్రకారం అతను నేరం ఒప్పుకున్నారు. ఇప్పుడు అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.